ప్రజలు మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పింటారు 24-25 ఏళ్లలో. తెలంగాణ ప్రాంతానికి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ అనే పార్టీ, తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కనబడుతున్నది ఏంటిది, ప్రత్యక్షంగా మనందరి ముంగట ఆవిష్కృతమవుతున్నది ఏంటిది అంటే, ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం, మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు, ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకు వచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నదంటే, రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ. 2021 డిసెంబర్ 8 కేసీఆర్ గారి లేఖ ఏమని, సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ 100 మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని, మరి భవిష్యత్తులో బొగ్గు గన్లన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త, కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు 1975-76 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు, అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది, దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు 8 డిసెంబర్ నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే, రేవంత్ రెడ్డి గారు 2021 డిసెంబర్ 11 నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడు హోదాలో. రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు, ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ 4 కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్. ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది. కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి, ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. కేసీఆర్ గారు రాయంగానే 3 రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు, రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్, ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు.